మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఏపీ ప్రభుత్వం పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఇటు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది సో నిజంగా ఆయనకు ప్రాణహాని ఉందా ఏ విధంగా ఉండబోతుంది మరి ఈ ఇష్యూ అనేది ఒక్కసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గర్నర్ వారితో డిస్కస్ చేద్దాం సో నమస్కారం సార్ నమస్కారం దస్తగిరి వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన సంగతి మనకు తెలిసిందే సో ఇప్పుడు అతను ఇటు వైసీపీ పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తాడు తనకు ప్రాణహాని ఉంది అని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మరి నిజంగా ఆయనకు ప్రాణహాని ఉందా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా అతనికి ప్రొటెక్షన్ కల్పించే అవకాశం కనిపిస్తుందా సార్ అది అంటే ఆయన ప్రభుత్వం మీద అయితే వ్యాఖ్యలు చేశారు అంటే ఇక్కడ రెండు వెర్షన్స్ ఉంటాయండి ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేయడానికి కారణం ఒకటి వివేకానంద రెడ్డి గారు మాజీ మంత్రి అలాగే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడు ఆయన రాజశేఖర రెడ్డి స్వయాన తమ్ముడైన రెడ్డి గారి హత్య కేసు అనేది ఇప్పటికీ విచారించదగ్గ విషయమే అది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైపు కానీ కుటుంబ సభ్యుల వైపు కానీ కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికీ లేదు నాకు తెలిసి అవును అటువంటిది ఆయన ఇంట్లోకి వెళ్ళి కూడా ఆయనకి హత్యగా వచ్చిబడ్డారంటే ఎవరికి అంత ధైర్యం ఉంటుంది చెప్పండి ఎవరు అంత ధైర్యం చేయగలరా చెప్పండి చేసినా ఎవడైనా బతకగలడా ఏంటి కారణం అనే దాని మీద చాలామంది రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి అది పక్కన పెట్టండి అయితే ఇక్కడ ఈ దస్తగిరికి అనేది ప్రాణహాని ఉన్నది ప్రభుత్వం నుంచి అనేది ఒకటి ప్రభుత్వం ఏం చేయకపోయినా ప్రభుత్వం మీద అభిమానం పెంచుకుని వేరాభిమానులు కొంతమంది కార్యకర్తలు ఉంటారుగా అంటే ఈయన్ని ఏదో చేసేయాలి ఏమ్మ మా అధినేత మీద ఎట్లా మాట్లాడతారా లేదా మా ప్రభుత్వం మీద ఇలా మాట్లాడతారా అని పిచ్చి పీక్స్ లెవెల్ పిచ్చ పిచ్చి కూడా కాదు పిచ్చ ఉండే ఉంటారు కదా వాళ్ళు ఇదే ఒకటి చేసేయాలి అధినేత దృష్టిలో పడాలి లేదా ముఖ్యమంత్రిగా దృష్టిలో పడాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా కొంతమంది షర్మిళ గారి గురించి కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అది కేవలం అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని నేను అనుకోను ఆయన దృష్టిలో పడాలని వీళ్ళు వీల ఓవరాక్షన్ నా అభిప్రాయం ఆయన దృష్టిలో పడాలి ఆయన మమ్మల్ని మెచ్చుకోవాలి లేదా ఆయన మేము మనకు మెడల్స్ ఇచ్చేయాలి ఆయన మనకు ఒక పదవి ఇచ్చేయాలన్న తాపత్రయంతో ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడేస్తే ఎలా అవుతుంది ఎన్ని అనుకున్నా కాదనుకున్నా ఆవిడ కూడా అతని కుటుంబ సభ్యురాలే కదా కదా సో అట్లాంటిది ఆవిడ ఆవిడ కూడా రీసెంట్గా తెలంగాణ పోలీసుని ఆశ్రయించి కంప్లైంట్ చేశారు సోషల్ మీడియాకి సంబంధించి మీకు ఐడియా ఉందా ఆవిడ మీద శ్రీరెడ్డి అలాగే పంచు ప్రభాకర్ అనే ఒక కొంతమంది వ్యక్తులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో ఆవిడ తెలంగాణ పోలీసులు ఆశ్రయించారు ఇక్కడ దాన్ని ఏమంటారు సైబర్ సెక్యూరిటీ వింగ్ వాళ్ళకి సో సైబర్ సెక్యూరిటీ వాళ్ళు టేకప్ చేశారు అంటే ఇక్కడ అందరూ ఏమంటున్నారంటే ఈవిడెలాగూ రా కాంగ్రెస్ చెందిన వ్యక్తి కాబట్టి అందుకే రావంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు కాబట్టి రావంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పడదు కాబట్టి ఇవన్నీ ఓగా పడదు కాబట్టి అంటే ఎవరు చెప్పారు చూసామా ఆయన రాజకీయ పరంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంతే అందుకే ఈవిడ విడు ఎక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తుందని కూడా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి మరోవైపు అక్కడ పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు అనే అభియోగాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే కోర్టు కొన్ని కొన్ని తీర్పులు ఇచ్చినప్పుడే పోలీస్ వ్యవస్థ కొన్ని రకాల చర్యలు తీసుకోలేదన్నట్టు కూడా గతంలో చాలాసార్లు వార్తాపత్రికలు వచ్చినప్పుడు కూడా చూసాం మనం అమరావతి విషయంలో కానీ రైతుల విషయంలో కానీ లేదంటే కొన్ని కొన్ని అక్కడ ఏదో దాన్ని ఏమంటారు రచ్చబండ టైపులో ఏదో కట్టారు బిల్డింగు దాన్ని కోలగొట్టడం విషయంలో కానీ చాలా మొట్టికాయలు వేసింది హైకోర్టు మరి దాన్ని ఎవరు ఎవరు అమలు పరచలేదుగా సో ఇట్లాంటి సందర్భంలో పోలీస్ వ్యవస్థ నమ్మకం కుదరకో లేదంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యానో షర్మిలా గారు కూడా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు అట్ ది సేమ్ టైం ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉన్న వ్యక్తి అప్రూవర్గా మారిన డ్రైవర్ ఆయన ఒక డ్రైవర్గా ఉండే వ్యక్తి దస్తగిరి ఆయన ఆయన కూడా అప్రూవర్గా మారి ఫేవర్గా ఉంటున్నాడని మనం ఇంచుమించు ఒక మూడు నాలుగు నెలలుగా చూస్తూనే ఉన్నాం బట్ ఆయనకి మరలా ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మేబీ ఏమైనా బెదిరింపుకోవాల్సి వచ్చాయేమో అందుకు ఆయన ఇక్కడ పోలీసులు ఆశ్రయించడం జరిగింది తప్పే ఉంది తప్పలేదు ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఫోన్ కాల్స్ కానీ ఎక్కడి నుంచైనా రావచ్చు సార్ నేను హైదరాబాద్లో ఉంటుండగా నాకు కాల్ వచ్చింది అది నాకు ఖచ్చితంగా ఆంధ్రా నుంచి వచ్చిందని ఎవరికి తెలుసు ఖచ్చితంగా మహారాష్ట్ర నుంచి వచ్చిందా ఢిల్లీ నుంచి వచ్చిందా దుబాయ్ నుంచి వచ్చిందా ఎలా తెలుస్తుంది తెలియదు కదా సో అలాంటి సందర్భాల్లో ఎక్కడి నుంచైనా కంప్లైంట్ ఇవ్వచ్చు సార్ నేను ఇక్కడ అద్దుకుంటున్నా నాకు ఇలా ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నాకు ఇలా కంప్లైంట్ నాకు ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి లేదా నాకు భయం వేస్తుంది నాకు ఒక వ్యక్తి నన్ను వెంటాడుతున్నట్టుగా అనిపిస్తోంది నన్ను కొంతమంది వ్యక్తులు అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఇట్లాంటివి చెప్పి కంప్లైంట్ రైల్ చేయొచ్చు పైగా ఆయన ఒక కీలకమైన వ్యక్తి హత్య హత్యలో భాగంగా లేదా చనిపోయేలో భాగంగా నిందితుడుగాను లేదా అప్రూవర్గా ఉన్నాడు కాబట్టి టేకప్ చేస్తారు కూడా పోలీసులు కూడా కాకపోతే ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని ఉంది అనేది కొద్దిగా అండర్లైన్ చేయాల్సిన మ్యాటర్ దానికి అందుకే చెప్పాను కదా దానికి ముందు ఏం చెప్పాను ఒకటి ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది కానీ ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు వేరే విహారం చేస్తారు మాకు సపోర్ట్ ఉందిలే మా అదే ప్రభుత్వంలే అనుకునేవారు ప్రధానమైన వ్యక్తులు మరీ ఒరే మా పేరు వాడుకోకండి మా పేరు వాడుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకంరా అని అని చెప్తూనే ఉంటారు అవును అలా చెప్పినా కూడా వీళ్ళకి ఎంత స్థాయిలో మీరు సినిమాలో డైలాగ్ ఉంది చూసారా లల్లు అంకుల్ మాలం జే ఆంటీ మాలం ఓ మేరే పీచే అని అంటే మా వెనక వీళ్ళు ఉన్నారా అని చెప్పడం జగనన్న మాలం ఓ మేరే పీచే అంటే అట్లా చెప్పుకొని తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ పెద్ద పెద్ద ఫార్చ్యూనర్ కార్లు వైట్ అండ్ వైట్లు వేసుకొని అన్నద ఊరికే వాళ్ళ కార్ని ఎవరిని ఆపకూడదని చెప్పి చెప్పి చాలామంది ఈ మధ్యకాలంలో వచ్చిన కల్చరు పార్టీకి సంబంధించిన జెండా కారు ముందు పెడతారు డాష్ బోర్డ్ మీద ఆ డాష్ బోర్డు వాడు కారు ఆపకనే జెండా కనిపిస్తుంది కదా అమ్మ వీడు గవర్నమెంట్తో ఏదో హీరోలో ఉన్నాడు లేకపోతే నామినేట్ పోస్ట్లో ఉన్నాడనుకుని పోలీసు సార్లు అయినా వదిలేస్తుంటారు అందుకోసం వెనక లేకపోతే పార్టీకి సంబంధించిన గుర్తుతోటి స్టెక్కర్ అంటించేయడం లేదా వెనక వాళ్ళ పేరు రాసేసి ఆ పేరుని పార్టీకి సంబంధించిన జెండాలతో రంగులతో నింపేయడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది సో అటువంటి వ్యక్తులు ఎవరైనా బెదిరించి ఏదో చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇవ్వచ్చు అండ్ మోరోవర్ గతంలో ఇక్కడ జరిగిన పరిణామాల దృష్ట్యా కూడా అతను ఎక్కడ ఆంధ్రాలో జరిగిన పరిణామాల దృష్ట్యా తెలంగాణ వచ్చి కంప్లైంట్ ఇచ్చిండొచ్చు అని నేను అనుకుంటున్నాను మరి సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ప్రొటెక్షన్ కల్పించే అవకాశం కనిపిస్తుందా సార్ మళ్ళీ అదే మీరు మీరు క్వశ్చన్ కూడా వెళ్ళగారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు దానికి పోలీసులు ఇస్తే పోలీసులు ప్రొటెక్షన్ కల్పిస్తారు ఇక్కడ పార్టీలకి వ్యక్తులకి ఆపాదించొద్దు ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు దస్తగిరికి కూడా ప్రాణహాని ఉంది ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వ పెద్దలు ఏదో వచ్చి చేస్తారని కాదు ప్రభుత్వ పెద్దలు వాళ్ళు చెప్తే చేయొచ్చు లేదా ప్రభుత్వ పెద్దల దృష్టిలో నేను పడాలి అమ్మా నేను ఏదో చేస్తే గానీ నాకు మనశ్శాంతం ఉండదు లేకపోతే మా అన్న మీద మా ప్రభుత్వం మీద ఇన్ని అబార్డాలు వేస్తాడా వీడు అని ఫీల్ అయ్యి ఓవర్ ఎగ్జైట్ అయిపోయి హైబీపీ తెచ్చేసుకొని నేను చాలా సంద సందర్భాలు ఆలోచించి చూశాను ట్రైన్ జర్నీ వెళ్తూ ఊరు వెళ్తున్నప్పుడు ట్రైన్ జర్నీలో చాలాసార్లు ఎట్లాగే ఊరికే ఏంటి మీరు ఎక్కడ ఏ ఊరు ఎట్లా మాట్లాడుకుని ఉంటారు మీదే నియోజకవర్గం ఎక్కడ ఎవరు ఎమ్మెల్యే మీది వైసీపీ మీ మాది టీడీపీ ఇంకా ఇలాగా ఇలాగా వాడు వీడు ఎట్లా అంటే కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ బాగానే ఉంటారు వాడు వాడి పార్టీ కన్నా వాళ్ళ అధినేత కన్నా ఆ కార్యకర్త సహించలేడు కొంతమంది కార్యకర్త కాకపోయినా సానుభూతి పరులు ఉంటారు వాళ్ళు బా ఏదైనా టీడీపీ తప్పండి ఏదైనా వైసీపీ తప్పండి ఇలా మాట్లాడుతుంటారు అలా మాట్లాడుతుంటే ఇంకా ఒకడు ఏదో పర్సనల్గా తీసేసుకుంటుంటారు కొంతమంది ఇంకొంతమంది బూతులే ఎప్పుడైనా సరే ఒక డిస్కషన్ ఒక ఆర్గ్యుమెంట్లో ఒక్క వల్గర్ వర్డ్ ఒక్క బూతు వచ్చిందంటే అది ఖచ్చితంగా ఆ డిస్కషన్ అది సామరస్యంగా జరిగే చర్చ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోతుంది వాగ్వివాదంలోకి వాగ్ యుద్ధంలోకి వెళ్ళిపోతుంది వాగ్ యుద్ధమే ఇంకా కాబట్టి అలాగా ఎవరైనా బెదిరింపు చేస్తూ చేసి ఉండొచ్చు దాన్ని ఖచ్చితంగా ట్రేస్ చేస్తారు పోలీసులతో బాధ్యత కాదు కూడదు ఈయన సోషల్ మీడియా వేదికగా దీనికి ముఖ్యమంత్రి గారే స్పందించాలి నాకు రక్షణ కల్పించాలి దయచేసి అని డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిని ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు ఆయన ఏమైనా ఎవరు అబ్బాయి మనం పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నాడు సరే అదేదో చూడండి ఆ చీఫ్ సెక్రటరీకో పర్సనల్ సెక్రటరీకో ఎవరికో చెప్తారు ముఖ్యమంత్రి డైరెక్ట్గా రావంత్ రెడ్డి గారు సీన్లోకి రారు కదా పోలీస్ వ్యవస్థ కదా భద్రత కల్పించాల్సింది అది చూసుకుంటారు కాబట్టి ఆయన మరి ఎప్పుడుగా మారాడు చాలా విషయాలు బయటకు వచ్చాయి ఈయన చెప్పిన తర్వాత ఒక కీలకమైన వ్యక్తి ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తికి అరెస్ట్ చేస్తారని కూడా కథలు కథల కథనాలు కథనాలుగా వినిపించాయి కదా మరి ఆయన కూడా కొంత హై పే ప్లే చేసి అరెస్ట్ అవ్వకుండా అడ్డుకున్నాడని కూడా రకరకాల వార్తలు చూసాం మరి అంత కీలకమైన వ్యక్తులతో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాణహాని కాపైన ఈయనకి బడిది పూజ అని జరగచ్చుగా ఎవడం దారి కొట్టేయొచ్చుగా కొట్టేయచ్చుగా భయం ఉంటుంది కదా అది కొట్టినప్పుడు సివియర్గా గట్టి కొడితే చచ్చిపోతాడేమో ఎవరికి తెలుసు కాబట్టి ఆయన ఇచ్చారు చూడాలి మరి తెలంగాణ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది అనేది అంటే ఎంతవరకు కేసుని ట్రేస్అవుట్ చేస్తారనేది లట్విసి